गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। भारतभूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्ण प्रसादं श्रेयशुभकरा पूर्ण प्रसादं। श्री स्वामी हे चराचर सुखाभिलाषा संपद विभूषित निर्मलांगा अग्नि प्रपूजित दया स्फुर तरुणांसु श्री करवसीकर विस्फुलिंगा शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता गंगाझरी प्रवाहिका बोधामृत प्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। अंदर की नमस्कार। మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం. వెంకయ్య స్వామివారు నాగులవెల్లటూరు గ్రామం విడిచిన తర్వాత ఎన్నో ప్రశస్తమైన ప్రఖ్యాతమైన గ్రామాల్లో నివసిస్తూ వచ్చారు. అటువంటి వాటిల్లో పెన్నబద్వేలు ఒకటి. ఇది స్వామివారి తపోక్షేత్రంగా గత జన్మల్లో స్వామివారితో సంబంధం ఉన్న దివ్యక్షేత్రంగా దీన్ని మన పరిశోధనలో తెలిసింది. ఇక్కడ స్వామివారివి ఎన్నో అద్భుతమైన దివ్యలీలలు జరిగాయి. వాటిల్లో అక్కడ శివలింగ ప్రతిష్ట స్వామి చేసిన వాటిల్లో చెప్పుకోదగింది. ఈ స్వామివారు సుమారు 1950 ప్రాంతంలో ఈ పెన్నబద్వేలుకు వచ్చినట్టు మన పరిశోధనలో తెలిసింది. నమస్కారం. శనివారం మనం నిర్వహించుకునే స్వామి సత్సంగానికి శుభ స్వాగతం. ఇవాళ ఒక విశేషము ప్రత్యేకత ఉన్నాయి. అదేమిటంటే మన సత్సంగాన్ని అభివృద్ధి పరచుకునే క్రమంలో గత 3 వారాలుగా కొన్ని కార్యక్రమాలు ప్రసారం చేసి ఆత్మీయ గురుబంధువులైనటువంటి మన మిత్రులు సోదరులు ప్రపంచ నలుమూలల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఆ తెలియజేసే క్రమంలో ఒక మంచి సూచన చేశారు. ఆ తెలియజేసినందుకు వారికి కృతజ్ఞత, అభినందనలు. ముందు ముందు కూడా ఇలాగే తెలియజేయమని, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తే మనకింత సౌకర్యంగా ఉంటుందని వారికి విజ్ఞప్తి. చాలామంది అడిగింది ఏంటంటే తర్వాత ఏం చెబితే బాగుంటుంది అంటే పెన్నబద్వేలు తిప్ప గురించి చెప్పుకుందాం అన్నారు. ఆ విధంగా ప్రతిపాదించినటువంటి గురుబంధువుల యొక్క ప్రతిపాదన బహుధా ప్రశంసార్హమైంది కనుక ఈ వారం స్వామికి సంబంధించినటువంటి తపోస్థలమైన
పెన్నబద్దివేల తెప్ప గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి మరెక్కడ కూడా చేయనట్టు ఒక ప్రత్యేకమైన పని ఇక్కడ చేస్తున్నారు. అదేమిటంటే శివలింగ ప్రతిష్ఠ. ఈ శివలింగ ప్రతిష్ట స్వామి సచరిత్ర చదివిన వారికి స్వామి గురించి తెలుసుకున్న వారికి తెలిసి ఉంటుంది. కానీ అందులో కొన్ని నర్మగర్భమైనటువంటి ఆధ్యాత్మిక పూర్ణమైన మంచి విషయాలు, గొప్ప విషయాలు, సూక్ష్మాలు ఉన్నాయి. అదేమిటంటే స్వామి ఒక పని చేస్తున్నాడు. ఆ పని ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలియదు పాపం పక్కనున్న వాళ్ళకి. అందుకని వాళ్ళు దాన్ని పిచ్చి పని అనుకున్నారు. కానీ ఆయనకు సహకరించారు. ఆ సహకరించిన వారందరూ ధన్యాత్ములు. ఎంతో శ్రమ కోర్చి నదీ గర్భంలో ఉన్నటువంటి శివలింగాన్ని వెలికి తీసిన తీరు పరమద్భుతం. నది నీళ్లతో ముందు భూమాతను, తర్వాత నదీమాతను, నదీ గర్భాన్ని, అందులో ఉండే శివలింగాన్ని అభిషేకం చేసి అభిషిక్తుడైన శివుణ్ణి తీసుకొచ్చి ప్రతిష్ట చేసిన స్వామి ఘనతను మనం ప్రస్తుతించి నమస్కరించి ప్రార్థించుకోవాలి. తిప్పకు దక్షిణంగా దిగి వెళితే ఆ కింద పెన్నా నదిలో ఆయన అడ్డకట్టు కట్టి రాళ్ళు పేర్చి ఆ నీళ్లను వెనక్కి మళ్ళించే సమయం గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ విధంగా ఆయన చాలా కాలం అడ్డకట్టు కడుతూ నీళ్లను మళ్ళిస్తూ వచ్చాడు. చివరికి ఒకరోజు ఆయన ఏం చేశారంటే ఊర్లో వాళ్ళందరినీ పోయి పిలుచుకొని రాచపాళెం వెళ్ళి అక్కడ కొందరు మనుషుల్ని రమ్మని పిలిచారు. వాళ్ళంతా తట్లు పారలు తీసుకొని వచ్చారు. స్వామి అక్కడ పోసిన రాళ్ల కట్ట బందారాకుల మీద దట్టంగా మట్టి పోసేపటికి నీళ్లు మరికొంచెం నిలబడ్డాయి. ఇంకా పని చేయాలని చెప్పి స్వామి వాళ్ళను ప్రోత్సహించి మర్నాడు కూడా అదే మనుషుల చేత చక్కగా పడమరగా కాలువ తీయించి మళ్ళా ఉత్తరం తిప్పి నదిలో కుదిలారు. కట్ట తెగకుండా స్వామి రేయం బౌళ్ళు కాపలా ఉండి కట్ట ఎగేస్తున్నారు. కొద్ది రోజులు స్వామి తీసిన ఆ కాలువ నీళ్లు ఉప్పొంగి కిందకు ప్రవహించేప్పుడు ఇసుక కోసుకుపోసాగింది. ఆ ప్రవాహ వేగానికి నీళ్లు పడే దగ్గర పెద్ద గుంట ఏర్పడి క్రమంగా ఆ గుంటలోంచి ఒక శివలింగం బయటపడింది. మరి కొంచెంసేపటి కొన్ని శిలాప్రతిమలు కూడా అక్కడ బయటపడ్డాయి. అవి నదీ గర్భంలో కలిసిపోయిన ఏ పురాతన దేవాలయానికి చెందినవో మరి. విగ్రహాలు, శివలింగం కనిపించగానే చలమానాయుడు మరికొంతమంది భక్తులు వాటిని బయటకు లాగడానికి ప్రయత్నించారు. కానీ అవి గట్టిగా బిగుసుకొని రాలేదు. పెన్నబద్వేలు తిప్ప దగ్గర ఉన్నప్పుడు స్వామి స్వయంగా చేసిన శివలింగ ప్రతిష్ట మనం విశేషంగా చెప్పుకోవాల్సి ఉంది. ధర్మం తెలిసిన మహానుభావులు ఒక మాట చెబుతారు, కొత్త విగ్రహాలు తెచ్చి ఆలయాలు నిర్మించడం కంటే శిథిలమైన మోడుబడి పాడుబడిపోయినటువంటి వాటిని మళ్ళా పునరుద్ధరించుకోవటం సర్వ విధాలా శ్రేయోదాయకమని. సరే, మళ్ళీ మరుసటి రోజు కూడా రాచపాడు వాళ్ళు వచ్చి కొందరందరూ వచ్చి కట్ట లేపి నీరు వదిలేటప్పటికీ ఇసుక అంతా కొట్టుకొని ఆ శివలింగము ప్రతిమలు పూర్తిగా బయటపడ్డాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతున్న అక్కడి వారితో స్వామి ఇలా అన్నారు, పూర్వం వెంకటరెడ్డిపల్లె ఇక్కడే ఉండేది. ఇక్కడ వరదల వల్ల మిట్టపైన ఇప్పుడున్న చోట వాళ్ళు ఊరు కట్టుకున్నారు. కొంతకాలానికి ఇక్కడ శివాలయం నదిలో కలిసిపోయింది. దాని విగ్రహాలే ఇవి. ఆ తర్వాత రోజు స్వామి ఊరు నుంచి ఒక మోకు తెప్పించారు. ముందు దుత్తలో నీళ్లు తెచ్చి స్వామి స్వయంగా శివుడికి జలాభిషేకం చేసి గౌరవప్రదంగా మోకులు ఉచ్చులాగా వేసి లాగమన్నారు. అప్పట్లో అక్కడ ఉండే పెంచల దాస్ అనే ఒక కుర్రాడు, చలమానాయుడు, పెంచల నాయుడు అనే వాళ్ళు కష్టం మీద బయటకు లాగారు.
మర్నాడు ఎద్దులతో మోకులు కట్టి అక్కడి నుంచి సుమారు 3 పర్లాంగులు, ఇప్పుడు మనం ఉన్న స్థలానికి అది 3 పర్లాంగుల దూరం ఉంది, తిప్ప దగ్గరకు విగ్రహాలు కష్టం మీద చేర్చారు. అట్లా ఏటి ఇసుకలో తీసుకొచ్చేప్పుడు ఒక మంచి మర్రి మొలక శివలింగానికి తగులుకొని వచ్చింది. ఎక్కడ తగులుకుందో ఏమిటో. శ్రీ స్వామివారు ఆ మొలకను తీసి, ఇప్పుడు ఈ స్థలంలోనే నాటారు ఈ మహావృక్షం అదే. దీన్ని చూస్తే ఒకటి అనిపిస్తుంది, స్వామి నాటిన ధర్మ వృక్షము, ధర్మము వృక్షము వలె సర్వ మానవాళికి బహుధా శాఖోపశాఖలుగా విస్తరించి శ్రేయస్సు చేకూరుస్తుంది అని. ఆ తర్వాత స్వామి వారు మామూలుగా గుర్తులు పెట్టారు దేనికి, ఆ శివలింగ ప్రతిష్టకు. చల్లా సుబ్బమ్మ అనే స్వామి భక్తురాలు ఆ సమయంలో అక్కడ ఉండి వచ్చిన వారందరికీ భోజనం వండి పెడుతూ స్వామి సేవ చేస్తూ ఉండేది. స్వామి ఏం చేశారు, గుర్తుపెట్టారు 4 గుర్తులు అట్లా. తర్వాత వాస్తుశాస్త్రజ్ఞులైన వారు ఆ తర్వాత చూస్తే అది చాలా ఉత్తమమైనటువంటి శాస్త్రవిధిని పాటించినట్టుంది, స్వామి గుర్తుపెట్టిన దీన్ని వృషభాయం అంటారు అని కూడా ఆ తర్వాత వాళ్ళు ప్రశంసించారు. తర్వాత స్వామివారే స్వయంగా విగ్రహ ప్రతిష్ట చేస్తారని ఆయన అనుమతించాక కరపత్రాలు కూడా వేయించి సుబ్బమ్మ గ్రామాలంతా పంచింది. ఆ రోజు కార్యక్రమంలో చెల్లమ్మ సుబ్బమ్మ కావలసిన వసతులు చూస్తే ప్రతిష్ట అయిపోయిన తర్వాత భోజన సంతర్పణ చేశారు. అది ఒక అద్భుతమైన సన్నివేశం. చిన్న బలమైన మర్రి మొలక ఈనాడది మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి స్వామి మానవాళికి అందించదలుచుకున్నటువంటి కృపకు కరుణకు గుర్తుగా మనకు దర్శనమిస్తుంది. పవిత్రమైన స్వామి హస్తాలతో వేళ్ళూనిన ఆ చెట్టు మనందరికీ గొప్ప భావస్ఫూరకమైన ఆశీస్సులు అందించగలదు. ఆ చెట్టు నీడనే చేరి మనం ఎన్నో సత్సంగాలు నిర్వహించుకున్నాం. ఆ ధన్యతకు స్వామికి మనం ప్రణామాంజలి ఘటిస్తాం. అక్కడ ఆ నది, అది ఎక్కడో మైసూర్ దగ్గర పుట్టి కర్ణాటకలో ఊటుకూర్ అనే గ్రామం దగ్గర సముద్రంలో కలుస్తుంది పెన్నా నది. ఈ మధ్యలో దీనికి ఆ నదిలోకి అటువైపు కుడివైపు 3 నదులు, ఎడమవైపు 3 చిన్న నదులు కలిసి మొత్తం పెన్నాగా మారాయి. 597 కిలోమీటర్ల దూరం ఆ మొత్తం నది ప్రవహిస్తోంది. సుమారుగా 8,000 సంవత్సరాల నుంచో ఉన్నప్పటికీ జనజీవనంతో పాటు నది జీవనం, నదితో పాటు జనం ప్రభావితమవుతూ రావడం మన ప్రాంతపు చరిత్రలో ఒక విశిష్టమైన భాగం. అట్లా ఎన్నో దేవాలయాలు నదీగర్భంలో కలిసిపోయి ఉంటాయి. అట్ట నదీగర్భంలో కలిసిన దేవాలయం నుంచి విగ్రహాలు తీసుకొచ్చేప్పుడు వెంకయ్య స్వామిని ఆశ్చర్యకరంగా అడిగారు, ఏంటి స్వామి ఎక్కడివి ఏంటని. ఒకప్పుడు వెంకటరెడ్డిపల్లి అనే ఊరు ఇక్కడ ఉండేది. ఆ తర్వాత ఎల్లవల్లో ఆ దేవాలయం మునిగిపోయింది, వాళ్ళు మిట్టకెళ్ళి ఊరు కట్టుకున్నారు అని ముక్తసరిగా చెప్పి వదిలేశారు. బహుశా ఆయన గత జన్మల్లో అక్కడ ధ్యానం చేశారేమో, తపస్సు చేశారేమో, స్మరణ చేశారేమో, ఆ అనుబంధం వల్లనే వాటిని తీసుకొచ్చి అక్కడ సుప్రతిష్ట చేశారని మనం భావించవచ్చు. ఈ పావనమైన ఈ నదుల అంచులో ఈ నదీ గర్భంలో దేవాలయాలు ఉండవనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం కదా. స్వామి గురించి పరిశీలన చేస్తూ జాగ్రత్తగా ప్రతి అంశాన్ని గమనించే కోణంలో మనకు మరొక విశేషాంశం, ఆ పెన్నా నదిలోనే అక్కడికి దగ్గరలో ఉండే మరో గ్రామంలో సంభవించి మనకు వార్తను అందించింది. మీరు కూడా దానిని హిందూ పత్రికలో 16వ తేదీ జూన్ నెల 2020వ సంవత్సరంలో ప్రచురితమైంది.
దాన్ని కావాలంటే మీరు కూడా పరిశీలించవచ్చు. ఆ ఊరు పేరు పెరుమాళ్ళపాడు. అది చేజర్ల మండలంలో ఉంది. ఇప్పుడు పెన్నబద్ది వేలేమో కలువాయి మండలంలో ఉంటే పక్కనే ఉండే మండలం చేజర్ల. మనం ప్రఖ్యాతంగా చెప్పుకునే కోటి తీర్థం చేజర్ల మండలంలో ఉంది. ఆ పెరుమాళ్ళపాడు గ్రామంలో అక్కడ ఇసుక తోకుంటున్నారు వాళ్ళ అవసరాలకి. ఒకసారి అక్కడ కొంచెం పెద్ద దేవాలయ భాగం కనిపించింది. అందరూ కలిసి దాన్ని తవ్వారు. లోతుగా తీసేప్పటికీ అదొక నదీగర్భంలో కలిసిపోయిన ఆలయం. అప్పుడు అక్కడుండే వృద్ధులైన వారందరూ ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చెప్పారు. మా పూర్వీకులు చెప్పుకుంటుండేవారు, మా తాత ముత్తాతల కాలంలో అది నాగేశ్వర స్వామి ఆలయం, దానిని పరశురాముడు, ఈశ్వరుడేమో శివతత్వానికి చెందినవారు, పరశురాముడేమో వైష్ణవతత్వానికి, కృష్ణతత్వానికి, రామతత్వానికి చెందినవాడు. ఆ భేదం లేకుండా శివకేశవుల భేదాన్ని అధిగమించిన ప్రాంతం మనది, సంస్కారం మనది. అందుకని ఆ నాగేశ్వర స్వామిని పరశురాముడు ప్రతిష్ఠించాడు అని అక్కడి వాళ్ళు చెప్పుకునేవాళ్ళట. సరే, ఈ విషయం వచ్చి అంతలో దేవాలయం నదీ గర్భంలో ఉందని తెలిసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసింది. వెంటనే వాళ్ళ అధికారులందరూ వచ్చి దాన్ని గమనించారు, పరిశీలించారు, పరిశోధించారు. వాళ్ళు పరీక్షించి ఏం చెప్పారంటే, ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన రామసుబ్బారెడ్డి గారు ఆ దేవాలయాన్ని చూచి ఏం చెప్పారంటే, ఇది 1850వ సంవత్సరంలో వచ్చిన వరదల్లో మునిగిపోయి ఉండవచ్చని తన అభిప్రాయం చెప్పారు. 1850లో ఒక పెద్ద ఎల్లువలు వచ్చినట్టు రికార్డు ఉంది. ఆ విధంగా నదీ గర్భంలో ఉండిపోయి బయల్వెడలినటువంటి దేవాలయాల చరిత్ర కూడా ఉంది. ఇంకా ఎన్నున్నాయో మనకు తెలియకపోయినా, తెలిసిన వాటి ద్వారా మనం ఒక సత్యస్ఫూర్తితో ఆశ్చర్యచకితులం కావచ్చు. అటువంటి దాన్ని, నదీ గర్భంలో ఉండిపోయిన ఒక ఆలయాన్ని, అందులో ఉండేటటువంటి శివలింగాన్ని, కొన్ని విగ్రహాలను తన తపోశక్తితో గుర్తించి ప్రతిష్ఠ చేసిన స్వామి యొక్క తపస్సును మనం ఈరోజు ప్రత్యక్షంగా, దాని సాక్ష్యాధారాలను చూసుకోబోతున్నాం.